हेलो फ्रेंड्स, हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल ऋषि राम 321। మీకు మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి। మాట్లాడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, మళ్ళీ ఆకు డౌట్ రాదు రే కృష్ణ, ఏ డౌట్ ఆగు డబ్ల్యూ ఫ్రెండ్ ఎవరు ఏమంటారు, హాయ్ చెప్పాత మా అందరూ బాగున్నారా అని, హాయ్ చెప్పు, అందరూ బాగున్నారా, అందరూ ఎలా ఉన్నారండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ చెమ్మ లోపలికి తీసుకెళ్ళాను తమ్ముడికి, అది మామ మాట్లాడనవలా, అది అక్కడ ఎవరు ఉన్నారు, హాయ్ చెప్పినాడు ఫ్రెండ్స్ అంటాను, అది మా వీరా కూర్చున్నప్పుడు ఆ సాధారణ ఎవరు ఉన్నారంట, ఎవరు ఉన్నారు అని అన్నాడు। సో ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మొన్న మా మామయ్య చూపించాను కదా, ఆ రోజు చాలా మంది అడిగారు కదా అత్తమని చూపించలేదు అని చెప్పేసి, సో ఈ రోజు వచ్చారనమాట, కొన్ని సరుకులు తీసుకుని వచ్చారు, అవి కూడా చూపిస్తాను। అంటే నేను ప్రెగ్నెంట్ తో ఉన్నాను కాబట్టి నాకు ఇష్టమైనవి కొన్ని చేసి వచ్చారనమాట మా వదిన అండ్ అత్తమ్మ। సో అడుగుతూ ఉంటారు కదా, వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా, మరి ఆవిడెవరు, అక్క అక్క అంటారంటే సొంత అక్క అనమాట, వీళ్ళు ముగ్గురు అక్క ఎలాగో చెప్పు, వీళ్ళ అమ్మ వాళ్ళు ముగ్గురు కదండి, సో వీళ్ళ మదరు అండ్ సెకండ్ అనమాట అత్తమ్మ, సో అత్తమ్మ కూతురు, సో పెద్దమ్మ కూతురు అనమాట। ఇంకేదన్న మాట్లాడండి, వంశధార 143 అండి, కొత్తగా ఛానల్ వంశధార 143 అండి, వీడియోలు చేసింది కొన్ని ఎడిట్ చేయాలి, సో ఈ రోజు అయితే నా కోసం ఇవన్నీ తీసుకొచ్చారండి, ఇంకా ఉన్నాయి, జరిపిస్తున్నాడు జరిపిస్తున్నాడు, అది లోపలి తీసుకెళ్ళి చూపించమ్మాడు, ఇంట్లోనండి ఇంట్లో, సో ఇన్ని గణం తీసుకొచ్చినారు అనమాట, ఇదిగోండి ఈ బస్తా అండి, ఇంకేవో తెస్తానా అవన్నీ, చీరలు తీసుకెళ్తాయమ్మా, నువ్వు వస్తుంది స్వీట్ బాక్స్, మీరు అందరు ఉన్నారా, మీకు పాలు కట్టి చెప్తుంటారు, స్వీట్ బాక్స్ తెచ్చారు, ఇంకా అరటి పళ్ళు ఫ్రూట్స్ అన్ని తెచ్చారు, ఇంట్లో ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, ఇన్ని ఇన్నోటి తెచ్చినారు ఎందుకు, ఇదిగోండి కవర్ నిండా ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు, చెప్పకుండా వచ్చారనమాట, మొన్నే అడిగారు ఏం కావాలి ఏం కావాలి అనేసి, అయితే నేను చెప్పలేదు, నాకు చెప్పకుండా తీసుకొచ్చాను, ఇదేంటి చీపురు పళ్ళు, ఎందుకు దిష్టి కోసమా, దిష్టికి చీపురు పళ్ళు అండి, మా దాంట్లో వేస్తారు, మరి మీ దాంట్లో వేస్తారు నాకు తెలియదు, ఇవన్నీ నేను తిరిగినంత రేపు డెలివరీ అయిపోతాను, ఇదిగోండి జంతికలు అండి, ఎందుకు ఇంత శ్రమ, మరి శ్రమ కదే, జంతికలు ఇదిగోండి డబ్బా నుండి తీసుకొని వచ్చారు, జరి విషమ్మా ఇంకో తీద్దుమా, ఇది చెక్కి అండి చీని చెక్కి, మా దాంట్లో ఇది ఫేమస్ అనమాట, ఎవరు ప్రెగ్నెంట్ తో ఉన్నా ఇది ఖచ్చితంగా తీసుకొని వస్తారు, ఇప్పు ఇప్పు ఇదిగోండి అది తినలేరు, అది అన్ని పడుతున్నాయి, చీని చెక్కి అండి, ఇది కూడా ఇష్టం, గైట్ పడుతుంది అండి, గట్టిపోతుందండి, ఇది లేటే తీసినవు, చెలపప్పు చెలపప్పు లేదా, జీడిపప్పు జీడిపప్పులు కొబ్బరికాయ చీని ఎలా చేస్తావు, పాకం రావాలా, పాకం ఎత్తున ఇరగదు,
चीनी चक्की अंडी चूपी సో ఫైనల్ గా మా అత్తమ్మ మా వదిన అయితే నా కోసం ఇన్ని వెరైటీలు అయితే తీసుకొని వచ్చారండి సో నేను మీరు అడిగినట్టు ఇంట్రడ్యూస్ చేస్తాను పెద్ద పెద్ద ఆరుడు కొడుకు తెస్తాను ఊరు నుండి ఇప్పుడు ఎవరు వస్తుంది సీరే వదిన వస్తుంది రాత్రి పస్తుంది ఈ రాత్రి పస్తుంది ఓకే అంటే మా అన్నయ్య విలేజ్ వెళ్ళారండి ఆగంత పంపిస్తున్నారు కదా సో ఫైనల్ గా నేనైతే ఇంట్రడ్యూస్ చేసేసాను చెప్పాను కదా ముగ్గురు అక్క చెల్లెలు సెకండ్ రెండో రెండో కదా సెకండ్ అత్తమ్మ అన్నమాట సో ఇదే మీడియం మొన్న ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాం కదా డ్రెస్సులు వేసుకుని ఏం ఫంక్షన్ అన్నారు కదా మా వదిన వాళ్ళు గృహ ప్రవేశం అయిందండి సో ఆ రోజు ఫంక్షన్ జరిగినప్పుడు మేము అలా పిక్స్ అన్ని పోస్ట్ చేసాం అనమాట సో చాలా మంది అడిగారు కదా ఏం ఫంక్షన్ అని చెప్పేసి సో మా వదిన వాళ్ళు గృహ ప్రవేశం అయ్యింది అనమాట సో అంతే అండి ఈ వీడియోలో ఎలాగే మాట్లాడాలి మరి జనాలు ముందుంటే వాళ్ళ ముందు ఎలా మాట్లాడుతున్నారు జనాలు ఎవరైతే జనాలు అంటారు మనమే అలా మాట్లాడుకోరు ఇలా మాట్లాడుకోవాలి మనము తిన్న దారిన దారి మాట్లాడాలి మాట్లాడుకొని అది పోస్ట్ చేస్తే వాళ్ళు అందరు చూస్తారు వాళ్ళు అందరు మన ఇంటికి రావాలి కదా నేను మాట్లాడాలి అలాగే చెమట్లు కారిపోతున్నాయండి ఫ్యాన్ ఆఫ్ చేశానండి మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అంతేనా తీసాను ఇవన్నీ ఒక వారం రోజుల దాకా తినుకోవచ్చు అండి మంచిగా పిజ్జలైతే అది చేసి మీకు పిజ్జలు పెడితే గట్టి అయిపోతుంది పాపులర్ అయితే ఇంతే అనమాట ఫైనల్ గా వచ్చి చాలాసేపు అయ్యింది ఇంటికి వెళ్ళాలి అనేసి బాగా చెప్పేస్తున్నారు అనమాట సో సింపుల్ గా ఇంతే అండి నేనైతే జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను సో ఈ వీడియో అంతే ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి న్యూ గెస్ట్ వచ్చారండి ఊరు నుంచి హాయ్ చెప్పు హాయ్ అంతేనా హాయ్ చెప్పమన్నా మరి ఎక్కడి నుంచి వచ్చావు బాబు మా ఊరు నుంచి ఏ ఊరు మీది ఇరపాడు ఇరపాడా ఇరపాడులో ఎక్కడ ఇరపాడులో మా ఇంటి దగ్గర మన కరోనా వచ్చింది మీకేనా కాదు మా అమ్మకి మీ అమ్మకి విన్నావా పిన్ని నీకు వచ్చిందట నీకు కూడా వచ్చినట్టు ఉంది కదా ఎవరికి నీకు వచ్చింది మరి ఏమైతే ఎందుకు వచ్చింది మళ్ళీ లేట్ వచ్చింది అని సిగ్గులేదు దానికి నాకు వచ్చింది ఇంకేంటి మరి అట్లే నా వీడియోలు చూస్తుంటావా అసలు చూడవా భగ్గన భగ్గన అంటే వదలనని బోర్ కొట్టలేదు బాబు ఈ కర్మ అనుకుని ఓకే ఓకే సో సాయి అండి ఇందాక చెప్పాను కదా మా వదిన వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు అనమాట సో వచ్చాడు ఈ రోజు ల్యాండ్ అయ్యాడండి ఫ్లైట్ లో వచ్చాడు అనమాట ఇంకా
సడన్ గా చెవులన్నీ ఆగిపోయి అంటండి సో వచ్చే టైం పాస్ కోసం వచ్చాడను టైం పాస్ కోసనవా వీడియోలోకి రాను రాను అంటున్నాడు అండి నేనే గుంజుకొని తీసుకొచ్చాను అన్నమాట సో న్యూ గెస్ట్ ని కూడా నేను పరిచయం చేసేసా దువ్వుకోలేదా రేపు మంచిగా కుర్తా పైజామా ఇది పెడతాను ఖచ్చితంగా ఇది రేపు ఉంటది ఖచ్చితంగా బాయ్ చెప్పండి వెళ్ళిపోతున్నారండి అంటే ఇంకా